ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సివిఆర్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వర యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ మనకి 8వ తేదీ నవంబర్ 2022 వచ్చేటువంటి చంద్రగ్రహణ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, తదితర అంశాలన్నీ కూడా మనం చంద్రగ్రహణం కార్యక్రమంలో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా 8వ తేదీ మంగళవారం కార్తీక మాసం దక్షిణాయనంలో చంద్రగ్రహణం, సంపూర్ణ చంద్రగ్రహణం, రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతున్నప్పటికీ భారతదేశంలో మాత్రం పాక్షికంగా ఈ చంద్రగ్రహణం కనిపించగలదు. గ్రహణం యొక్క ప్రారంభకాలం 2:39 వరకు, అలాగే గ్రహణం యొక్క మధ్యకాలం 4:29 వరకు, గ్రహణ మోక్షకాలం సాయంత్రం 6:19 వరకు. ముఖ్యంగా మనకి ఈ గ్రహణ ప్రభావం అనేటువంటిది 3:48 వరకు ఉంటుంది. ముఖ్యంగా భారతదేశంలో 48 నిమిషాలు దీని యొక్క ప్రభావం అధికంగా ఉండే అవకాశం కలదు. ఈ గ్రహణం మేషరాశిలో భరణి నక్షత్రంలో ప్రారంభమవడం, అలాగే ఈ యొక్క లగ్నాలు వచ్చేటప్పటికి, ఈ గ్రహణ సమయంలో ఉండేటువంటి లగ్నాలు వచ్చేటప్పటికి మేనా మేష లగ్నాలలో ఈ యొక్క గ్రహణ ప్రభావం ఏర్పడటం, తద్వారా మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో కూడా మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి కనుక మనం చూసినట్లయితే, మేషరాశి వారికి జన్మరాశిలో గ్రహణ ప్రభావం ఏర్పడటం వల్ల వారికి ఏ వ్యవహారం చేపట్టినా కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణం అనేటువంటిది ఉండగలదు. అలాగే వీరికి ముఖ్యంగా శిరోవ్యాధులు వంటివి బాధించగలవు, అలాగే ఆత్మవిశ్వాసం కొరవడే అవకాశం కలదు. ఇక వృషభ రాశి వారి విషయానికి వచ్చినట్లయితే, వీరికి వ్యయస్థానంలో గ్రహణ ప్రభావం ఏర్పడటం వల్ల ఖర్చులు అధికంగా ఉండడం, ముఖ్యంగా హాస్పిటల్కి నిమిత్తం కొద్దిగా ఖర్చులు పెట్టడం, అశుభవార్తలు వినవలసి రావడం ఇటువంటి ప్రభావం అనేటువంటిది ఉండగలదు. ఇక మిథున రాశి వారికి ఏకాదశ స్థానంలో గ్రహణ ప్రభావం అనేటువంటిది ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఏకాదశ స్థానంలో గ్రహణ ప్రభావం చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితములుగా ఇవ్వగలదు. అయినప్పటికీ కూడా వీరికి జ్యేష్ఠ సోదరి సోదరిమణులు ఎవరైతే ఉన్నారో వారికి కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణంగా ఉండగలదు, అలాగే స్నేహితులు కూడా కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉండగలదు. వ్యాపార రంగాల్లో ఉండేటువంటి వారికి లాభాల విషయంలో కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణం మనకి కనిపిస్తుంది. మరియు ఉద్యోగస్తులకు ప్రమోషన్ వంటి కార్యక్రమాల విషయాల్లో, అంటే ప్రమోషన్ రావాల్సింది కొద్దిగా వాయిదా పడడం, అలాగే ఈ యొక్క ప్రమోషన్ విషయాల్లో కొన్ని ఆటంకాలు ఏర్పడడం ఇటువంటివి జరిగే అవకాశం కలదు. ఇక కర్కాటక రాశి వారికి ఈ యొక్క గ్రహణ ప్రభావం దశమ స్థానంలో జరగడం వల్ల వీరికి వృత్తి విషయాల్లో ఇబ్బందులు అనేటువంటివి తలెత్తే అవకాశం కలదు, అలాగే వృత్తి విషయాల్లో మార్పులు చేర్పులు వంటివి సంభవించగలవు. ఈ రాశి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో కొంత అపవాదుల్లో చిక్కుకుంటే వారు ఇబ్బందులు అనేటువంటి తలెత్తడం అనేటువంటివి ఉండగలవు. ముఖ్యంగా పై అధికారులతోటి ఇబ్బందులు వంటివి తలెత్తే అవకాశం కలదు. అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వ్యాపార వర్గాల వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ యొక్క సేల్స్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ వంటివి దాడులు వంటివి సంభవించేటువంటి అవకాశాలు ఉండగలవు. ఇక సింహరాశి వారికి చూసుకున్నట్లయితే, వీరికి భాగ్యస్థానంలో ఈ యొక్క గ్రహణ ప్రభావం ఏర్పడటం వల్ల దూర ప్రయాణాలు చేయనప్పుడు వీరు కొంత జాగ్రత్త వహించవలసి ఉంటుంది, అలాగే ఈ యొక్క విదేశీ ప్రయత్నాలు చేయవారికి కూడా కొంత ప్రతికూలమైనటువంటి ఫలితములు ఉండగలవు. దైవ కార్యక్రమాల విషయంలో కొంత ఇబ్బందులు, అంటే నిర్లక్ష్య స్వభావాన్ని వహించడం తదితర అంశాలన్నీ కూడా ఈ రాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి. ఇక కన్యారాశి వారి విషయానికి వచ్చినట్లయితే, వీరికి అష్టమ స్థానంలో గ్రహణ ప్రభావం ఏర్పడటం వల్ల ఆకస్మిక సమస్యలు అనేటువంటి ఉండే అవకాశం కలదు, కావున ప్రతి విషయంలో కొంత జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఇక తులారాశి వారికి విషయానికి వచ్చినట్లయితే, తులారాశి వారికి సప్తమ స్థానంలో గ్రహణ ప్రభావం ఏర్పడడం వల్ల జీవిత భాగస్వామికి ప్రతికూలం ఉన్నటువంటి వాతావరణం ఏర్పడుట, జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు ఏర్పడుట, అలాగే భాగస్వామి వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వారికి తమ యొక్క వ్యాపార భాగస్వాములతోటి ఇబ్బందులు ఏర్పడుట, అలాగే ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కానీ, అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్ సంబంధించినటువంటి విషయాల్లో కానీ కొన్ని ఇబ్బందులు అనేటువంటివి
తలెత్తగలవు ఈ యొక్క గ్రహణ ప్రభావం వల్ల. ఇక వృశ్చిక రాశి వారికి షష్ఠస్థానంలో ఈ యొక్క గ్రహణ ప్రభావం ఏర్పడటం వల్ల వృశ్చిక రాశి వారి ఉద్యోగస్తులు, ముఖ్యంగా మిలిటరీ, పోలీసు తదితర డిఫెన్స్ రంగంలో ఉండేటువంటి వారికి ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉండగలదు. అలాగే ఈ రాశి వారికి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా కొంత ప్రతికూలమైనటువంటి సమయం ఏర్పడగలదు. అలాగే అనారోగ్య సమస్యలు వంటివి వేధించే అవకాశం కలదు. రుణములు వంటివి చేయవలసి వచ్చును. ఇక ధనుసు రాశి వారి విషయానికి వచ్చినట్లయితే వీరికి సంతాన సంబంధిత సమస్యలు అనేటువంటివి ఎదురయ్యే అవకాశం కలదు. అలాగే వీరికి కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంతగా తొందరపాటుగా ఉండడం, తద్వారా కొన్ని ఇబ్బందులు వంటివి ఏర్పడేటువంటి అవకాశం కలదు. ఇక మకర రాశి విషయానికి వచ్చినట్లయితే వీరికి మనశ్శాంతి కొరవడగలదు. అలాగే వస్తు వాహన మూలకమైనటువంటి సమస్యలు ఏర్పడే అవకాశం కలదు. తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కొంత, తల్లి తరపు వారికి కూడా ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బందులు అనేటువంటివి తెలియజేస్తూ ఉంది. ఇక కుంభరాశి వారి విషయానికి వచ్చినట్లయితే చాలా వరకు అనుకూలమైనటువంటి సమయంగా మనం చెప్పవచ్చు. వీరికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయడం జరగలదు. అలాగే అన్ని వ్యవహారాలు కూడా ప్రోత్సాహకరంగా నడుచును. ఈ రాశి కుంభరాశి కనిష్ట సోదరులు ఎవరైతే ఉన్నారో సోదర సోదరిమణులకు కానీ ఇరుగు పొరుగు వారికి కానీ కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉండగలదు. ఇక మీనరాశి వారి విషయానికి వచ్చినట్లయితే వీరికి ద్వితీయ రాశిలో ఈ యొక్క గ్రహణ ప్రభావం ఏర్పడటం వల్ల ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాలు, ఇబ్బందులు వంటివి తలెత్తే అవకాశం కలదు. ఇక ప్రపంచ దేశాలలో ఈ గ్రహణ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, వాటి యొక్క విశేషాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఈ ప్రపంచ దేశాలలో ముఖ్యంగా మేషరాశి మన భారతదేశ లగ్నం నుంచి చతుర్థ స్థానం అవడం వల్ల ఈ యొక్క శాంతి భద్రత విషయంలో కొన్ని ఒడిదుడుకులు ఏర్పడి అశాంతికరమైనటువంటి వాతావరణం ఏర్పడగలదు. అలాగే సరిహద్దు ప్రాంతమైనటువంటి సమస్యలు, సరిహద్దు ప్రాంత సమస్యలు, భారతదేశానికి ప్రక్కన ఉండేటువంటి దేశాలతో కొన్ని భేదాభిప్రాయాలు అనేటువంటివి సంభవించేటువంటి అవకాశం కలదు. అలాగే ముఖ్యమైనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి కష్టకాలంగా ఉండగలదు. ముఖ్యంగా ఈ యొక్క గృహ నిర్మాణ సంస్థలకు కానీ, గృహ అలాగే వాహన సంస్థలకు కానీ, అలాగే తదితర రంగాల్లో ఉండేటువంటి ఎవరైతే ఉన్నారో అంటే వారందరికీ కూడా కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణం ఏర్పడగలదు. ఇక ఈ యొక్క మేషరాశి భరణి నక్షత్రంలో ఈ యొక్క ప్రభావం అనేటువంటిది ఏర్పడడం వల్ల చేనేత రంగానికి, దార పరిశ్రమల వారికి, అలాగే వస్త్ర పరిశ్రమల వారికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు గోచరించి ఉన్నాయి. ఈ ప్రభావం మేషరాశిలో సంభవించడం వల్ల ముఖ్యంగా జంతు సంబంధిత అమ్మకం ఉత్పత్తులు చేయవారికి ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉండగలదు. అలాగే పోలీసు, మిలిటరీ, సైనిక సంస్థలకి కూడా కొంత ప్రతికూలమైనటువంటి ఇబ్బందులు గోచరిస్తూ ఉన్నాయి. మరియు ఈ రాశి యొక్క గ్రహణం కార్తీక మాసంలో ఏర్పడడం వల్ల ముఖ్యంగా లోహ కార్మికులకు, కమ్మరి కుమ్మరి పని వాళ్ళకి కొంత ప్రతికూల వాతావరణం ఉండగలదు. గ్రహణ ప్రభావం దక్షిణాయనంలో ఏర్పడడం వల్ల ముఖ్యంగా ఈ పశువులకు, జంతువులకు హాని సంభవించేటువంటి అవకాశములు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ గ్రహణ సమయానికి మేషలగ్నం అంటే మధ్యకాల సమయానికి మేషలగ్నం నడుస్తూ హంసచక్రంలో ఈ యొక్క కుజుని యొక్క దృష్టి ఏర్పడడం వల్ల చాలా చోట్ల అగ్ని ప్రమాదాలు, ముఖ్యంగా భారతదేశంలో చాలా చోట్ల అగ్ని ప్రమాదాలు భూకంపాది భయాలు కూడా ఉండేటువంటి అవకాశం కలదు. అలాగే కరెంటుకు సంబంధించినటువంటి విషయాల్లో ఇబ్బందులు, తద్వారా జనధన హాని సంభవించేటువంటి అవకాశం కలదు. ఈ మేషరాశి అనేటువంటిది తమిళనాడు ప్రాంతంలో చెన్నై ఆ యొక్క పరిసర ప్రాంతాలను తెలియజేయను కావున ఈ యొక్క దక్షిణాది ప్రాంతాల్లో అయినటువంటి తమిళనాడుకి కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణం, ముఖ్యమైనటువంటి నాయకులకి కష్టకాలం, కొంతమంది సిబిసిఐడి దాడులు ఎదుర్కొంటా, అలాగే రాజకీయ ప్రత్యర్థికరమైనటువంటి ఇబ్బందులు ఇటువంటివన్నీ కూడా తలెత్తేటువంటి అవకాశం కలదు.
అలాగే ఈ యొక్క గ్రహణ ప్రభావం మేషరాశిలో ఏర్పడుతూ సప్తమ స్థానంలో తులారాశి స్థానం గుజరాత్ తదితర ప్రాంతాలని తెలియజేయను కావున ఈ గుజరాత్ తదితర ప్రాంతాల్లో కూడా కొంత ప్రతికూలం ఉన్నటువంటి వాతావరణం, పైగా మన సూర్యగ్రహణం కూడా ఈ యొక్క తులారాశిలో సంభవించడం వల్ల గుజరాత్ తదితర ప్రాంతాల్లో రాజకీయమైనటువంటి మార్పులు చేర్పులు, అలాగే కొన్ని ఆ యొక్క ప్రజలకు గుజరాత్ తదితర ప్రజలకు కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణాలు సంభవించేటువంటి అవకాశం కలదు. ఇక ఈ యొక్క భరణి నక్షత్ర పాదాలు నవాంశ చక్రంలో సింహ, కన్య, తుల, వృశ్చిక రాశుల్లో సంభవించడం వల్ల ఈ రాశులు మనకి తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలు, కోస్తా ప్రాంతాలు, కోస్తా జిల్లాలు, అలాగే ఉత్తరాంధ్ర ప్రజానీకాన్ని తెలియజేయుట కారణంగా వీరికి కొంత ఆయా ప్రాంతాల్లో ప్రతికూలమైనటువంటి వాతావరణాలు మనకి గోచరిస్తూ ఉన్నాయి. అలాగే ఆయా ప్రాంతవాసులకి కష్టకాలం, సమ్మెలు, రాస్తారోకోలు తదితర ప్రభావాలు అనేటువంటివి ఎక్కువగా ఉండగలవు. అలాగే ఈ యొక్క తెలంగాణ ప్రాంతానికి వచ్చినప్పటికీ కరీంనగరు, వరంగల్లు, మెదక్ తదితర ప్రాంతాల వారికి ప్రతికూలమైనటువంటి వాతావరణంగా మనం చెప్పవచ్చు. ఇక ఈ యొక్క గ్రహణ ప్రభావం వలన ఈ యొక్క డిఫెన్స్ రంగాల వారికి ఎవరైతే ఉన్నారో వారు ముఖ్యమైనటువంటి వ్యక్తులకి కష్టకాలం, అలాగే కొన్ని కొన్ని సరిహద్దు ప్రాంతమైనటువంటి సమస్యలు, సరిహద్దు దేశాల మధ్య భద్రతా బలగాలకి ఇబ్బందులు తదితర అంశాలన్నీ కూడా మనకి ఈ గ్రహణ ప్రభావం అనేటువంటిది సూచిస్తూ ఉన్నది. ఈ గ్రహణం యొక్క పట్టు విడుపు సమయాల్లో, అంటే గ్రహణం పట్టు స్నానం, విడుపు స్నానం చేసి ఈ యొక్క గ్రహణ మధ్య సమయం ఏదైతే ఉందో అందరూ కూడా తమకు ఉపాసన దేవతాన్ని, తమ యొక్క ఉపాసన దేవత మంత్రాన్ని కానీ, లేకపోతే కనుక ఈ యొక్క గ్రహణ మధ్య సమయంలో ఈ యొక్క రామ మంత్రాన్ని కానీ కృష్ణ మంత్రాన్ని కానీ జపించుకున్నట్లయితే వారికి అత్యంతమైనటువంటి ఫలితములు అనేటువంటివి ఉండగలవు. అంటే మామూలు సమయంలో చేసేటువంటి జపం కన్నా గ్రహణ సమయంలో చేసేటువంటి జపాదులు ఏవైతే ఉన్నాయో దానికి 10 రెట్ల ఫలితాలు ఇవ్వగలవని మనకి శాస్త్ర వచనం. కాబట్టి ఈ సమయంలో వీరందరూ కూడా గ్రహణ పట్టు స్నానం చేసి తమ యొక్క ఇష్టదేవత యొక్క మంత్రజపాలని ఆచరించడం, ఇవన్నీ కూడా ఉత్తమమైనటువంటి ఫలితములుగా చెప్పవచ్చు. అలాగే గర్భిణీ స్త్రీలు వచ్చేటప్పటికి ఈ యొక్క గ్రహణ ప్రభావం అనేటువంటిది అధికంగా ఉండడం వల్ల ఆయా సమయంలో తగినటువంటి జాగ్రత్తలు పాటిస్తూ ఉండడం చాలా మేలు. ఇక ఈ యొక్క గ్రహణం పూర్తయిన తర్వాత ముఖ్యంగా మేషరాశి వారు ఈ యొక్క మినువులు, బియ్యము ఇటువంటి దానం చేసుకుంటాం వల్ల, అలాగే ఈ యొక్క ప్రతిమ రాహుగ్రహ ప్రతిమను లేక సర్ప ప్రతిమను వీరు దానం చేయడం అనేటువంటిది ఈ యొక్క గ్రహణ శాంతికి ఉపయోగపడును. ఇవి మనకి ప్రపంచ దేశాల్లో, భారతదేశంలో ఈ యొక్క గ్రహణం యొక్క ప్రభావం. అంతేకాకుండా ప్రపంచ దేశాల్లో కూడా ఈ యొక్క గ్రహణ ప్రభావం వల్ల ముఖ్యంగా రష్యా వారికి అనుకూలమైనటువంటి ఫలితములుగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ యొక్క గ్రహణ ప్రభావం వల్ల ప్రపంచ దేశాల్లో యుద్ధ వాతావరణ దిశగా సమయత్వం అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరియు ఈ యొక్క గ్రహణ ప్రభావం వల్ల చాలా చోట్ల జనధన హాని సంభవించడం, అంటురోగాలు వంటివి ప్రబలే అవకాశాలు కలవు. ఇవి చంద్రగ్రహణ ప్రభావాలు.